మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మేడం, ఇక్కడ గత 3 నెలల నుంచి వస్త్ర పరిశ్రమ అనేది చాలా మటుకు కుదేలు అయిపోయింది. గతంలో ఒక 8 సంవత్సరాల ప్రభుత్వ ఆర్డర్లతో ఎంతో కొంత ఉపాధి ఉండే, అంత ముందు పాలిస్టర్ అనే వస్త్ర పరిశ్రమ ఉండే. దాని ఏమైందంటే ఆ పరిశ్రమ అనేది బతుకమ్మ చీరలు ఆర్డర్ వలన అది మార్కెట్కు తరలి వెళ్ళిపోయింది. తరలి వెళ్ళిపోయే వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఇటు ప్రభుత్వ ఆర్డర్ లేక పాలిస్టర్ గతంలో వచ్చిన పాలిస్టర్ వలస వెళ్ళడం వలన మార్కెట్ లేక గత 3 నెలల నుంచి పని లేక ఉపాధి లేక ఇక్కడ అన్నమో రావచ్చున్నట్టుగా చాలా మంది కార్మికులు ఆవేదనతో ఉండడం మనం చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితి మేము గతంలో ఒక 6 రోజుల నుంచి వివిధ రకాల కనిపిస్తున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. గతంలో ఉన్నటువంటి ఉత్సాహాలుగా మారకముందుకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కార్మికులను ఉన్నటువంటి ఆర్డర్లు ఇచ్చి బతుకమ్మ చీరలు కావచ్చు, ఆర్యం కావచ్చు, ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమ కాపాడాలని కూడా మేము పోరాటం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే నిన్న చేయగానే ఇలా ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే చాలా బాధాకరము. ఇటువంటి తక్షణం ఉన్నటువంటి ప్రభుత్వము నేత కార్మికులు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ 3 నెలల సంది పరిశ్రమ బంద్ ఉంది. దాదాపు సుమారు 20,000 మంది కార్మికులు, దానికి అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు వాళ్ళందరికీ పని లేక బంద్ పడ్డది పరిశ్రమ. దాదాపుగా 36,000 రూమ్స్ ఇక్కడ ఉంటాయి. అవన్నీ మొత్తం ఈ రోజు మొత్తం క్లోజ్ 3 నెలల సంది ఉన్నాయి. దీనివల్ల ఏ రోజు ఆ రోజు పని చేసుకునే వర్కరు ఈరోజు పని లేక ఆర్థిక ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విషయం మీద మేము ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి సంది మా పరిస్థితులన్నీ ఆ చేనేత జౌళి శాఖ మంత్రి గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు, అట్లాగే మా జిల్లాలో ఉన్న మంత్రి వారికి అందరికీ కలెక్టర్ కానీ అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మా పరిస్థితి చెప్పడం జరిగింది. మాకు ఇప్పుడు పని లేదు, మాకు ఉపాధి లేదు, మరి తీవ్ర ఇబ్బందులు అయితేనే ఆర్థిక ఇబ్బందులు పరిస్థితి తీవ్ర కష్టంగా ఉంది. వెంటనే మాకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, కానీ పట్టించుకోలేదు. గతంలో మాకు ఇక్కడ పాలిస్టర్ కాడర్ అనే ఉత్పత్తి జరుగుతూ ఉండే. గత ప్రభుత్వం హయాంలో ఒక 5-6 నెలలు ఆ బతుకమ్మ చీరలు ఇతర ఆడలతోటి అవే ఉత్పత్తి చేయించడం వల్ల మళ్ళీ ఏదైతే రెగ్యులర్గా ఇక్కడ నడిచే ప్రైవేట్ వస్త్రాలు ఏవైతే అవి మొత్తం ఇతర మహారాష్ట్రకు, సూరత్ లాంటి ప్రాంతాలకు తరలిపోవడం జరిగింది. ఇప్పుడు పాలిస్టర్ పాత జరిగినటువంటి మార్కెట్ లేదు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఆడాలు ఇస్తలేదు, ప్రభుత్వ ఆడాలు కూడా ఇస్తలేదు. దానికి తోడు మొత్తం ఇవి 2 రకాల బంద్ అయిపోయే వరకు మొత్తం పరిశ్రమ మొత్తం కూలేదు, భవిష్యత్తు కనబడతలేదు. సిరిసిల్లాలో గత కొంతకాలంగా సరి అయిన ఉపాధి లేకపోవడం వల్ల నిన్నటి రోజున సిరిసిల్ల పట్టణం బివై నగర్కు చెందినటువంటి తడక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు మరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. మృతునికి భార్య, ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి సిరిసిల్లలో ఈ సందర్భంగా మేము సిరిసిల్ల కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఆ నేతకురు కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేష చెల్లించి ఆదుకోవాలని, ప్రభుత్వము మళ్ళీ ఒక ఆత్మహత్య పునరావృతం కాకుండా వెంటనే ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించి పని కల్పించే విధంగా సత్రమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో గత కొంతకాలంలో సంక్షోభం వలన ఈ పరిశ్రమపై ఆధారపడ్డటువంటి వేలాది మంది కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ఈ విషయాన్ని మేము సిఐటి పౌరులు, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారుల దృష్టికి కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కలిసి సమస్యను పరిష్కరించాలని తెలియడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఈ వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఏమన్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ పరిధిలో ఈ విషయం ఉన్నది, ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలంటే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్నల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో వెంటనే సిరిసిల్ల మళ్ళొక ఆత్మహత్య జరగకుండా కేబినెట్లో నిర్ణయం తీసుకుని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద చర్చించి, మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి కార్మిక ప్రతినిధులు పిలిపించి కార్మికులకు ఏ విధంగా అయితే ఉపాధి కల్పించాలని చెప్పి నిర్ణయం చేసి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వము తప్పిదాల వలన ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రస్తుత ప్రభుత్వము ఈ ఆర్డర్లు ఇవ్వకపోవడాలని వచ్చిందని చెప్పి రాజకీయంగా నేతన్నలను ఓట్ల రూపకంగా వాడుకుంటున్నారే తప్ప ఇక్కడ కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకుని ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు జరిగే కేబినెట్లో తత్వరమే తక్షణమే ఈ ఉపాధి గురించి చర్చించి అందరికీ ఉపాధి కల్పించే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 3 నెలల సంది ఉపాధి లేక అసాంలందరూ, కార్మికులందరూ రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి మేము గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ మేము తెలపడం జరిగింది. గత నెల రోజుల సంది మేము వివిధ రకాల ఆందోళన చేస్తూ ఉన్నాము. అయినా కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక నేతలు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇవల్ల నేత కార్మికులు తరక శ్రీనివాస ఆయన మన ఉపాధి లేక వీడికి 3 నెలల సంది ఉపాధి లేక ఆయన ఉరివే బలనస్మరణం చేయడం జరిగింది, ఉరివెట్టుకొని చనిపోయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సమస్యను తొందరగా గవర్నమెంట్ పట్టించుకొని మాకు కార్మికులకు అందరికి ఉపాధి తొందరగా కల్పించాలని చెప్పి మేము ఈ విధంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా మీరు పట్టించుకోకపోతే ఇటువంటి సిరిసాల ఉరిశాలగా మారుతుంది. ఇవాళ ఒకనాడు ఇవాళ తలక శ్రీనివాస్ చెప్పిండు, రేపు
మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.